Ala Brahma srushti aaramam chesina modati rojuna ammavaru aavirbhavinchindi. Enduku vedalaku moolanga ammavari roopanni mana vaallu cheptuntaru. యాగుండేందు తుజార హారదవళ యాజుప్ర వస్తావుత యాగేనా వరదండ మండితకర యాగేత పద్మాసన యా బ్రహ్మాంత. ఇవన్నీ కూడా అంటే శ్వేత వస్త్రాన్ని కట్టుకున్న అమ్మ శ్వేత పద్మం పైన కూర్చొని ఒక చేతిలో రుద్రాక్ష మరో చేతిలో వీణ ధరించి మనం అనుకరిస్తాం. ఇంకో చేతిలో ఉన్న పుస్తకానికి వేద సారస్వానికి సారస్వతము అని పేరు. వేద సర్వస్వం మొత్తం కూడా అమ్మవారి చేతిలో పుస్తక రూపంలో ఉంది. అక్షరమాల అయిన జపమాల నిరంతరం మనకు జ్ఞానాన్ని ఉపదేశిస్తూ ఉంటుంది. అట్లాగే శ్వేత వస్త్రం దవడ వస్త్రం, దవడం అంటే శ్వేతం. అలాంటి వస్త్రాన్ని ధరించిన అమ్మ శుచిత్వానికి ప్రతీక అని చెప్తారు. అందుకే విద్యార్థి లోకంలో మనకున్నవి నాలుగే వేదాలు, వాటి వేదాంగాలు. ఇవన్నీ కూడా అపూర్షీయాలు ఉంటారు, అంటే భగవంతుని ద్వారా ఉద్భవింపబడిన వేదాల ద్వారా కీర్తింపబడేదేవో అండి సరస్వతీదేవి ఒకరి. ఈ విద్యాలయం రెండు న్యాయాలయం, ఇలా మూడు వైద్యాలయం, ఇవన్నీ కూడా ఆలయాల కిందకే వస్తాయి. ఇటువంటి ఆలయాల్లో మనము ప్రవేశించినప్పుడు ధ్యాన మూలం గురోర్మూర్తి, పూజా మూలం గురోర్పదం, మంత్ర మూలం గురోర్ వాక్యం, మోక్ష మూలం గురోర్ రూప అంటారు. ధ్యాన మూలం గురోర్మూర్తి, ఏ మూర్తినైతే మనం ఇక్కడ అమ్మగా ఆరాధిస్తున్నాము అలాంటి మూర్తిని మనకు పరిచయం చేసిన వాళ్ళు ఎవరంటే మన ఆచార్యులు గురువులు. కనుకే మనం ఏ పదం చెప్పుకున్న ముందు ఏం చెప్తాము, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని. ఇవన్నీ కూడా గురువుకు సంబంధించినవి. కనుకే ఒక గురువును మనం ఆరాధించాలి అంటే ఆయన మనం గౌరవించినప్పుడు ఆయన ద్వారా మనకు దేవత అనుగ్రహం అనేది కలుగుతుంది. ఇది ధ్యాన మూలం గురువర్మూర్తి. మూలం గురువు వాక్యం, మనకెవరో ఎక్కడనో గురువులు ఎక్కడనో ఉపదేశం చేస్తూ ఉంటారంటారు. ఇవాళ మనం అక్షరాభ్యాసం అనేది చేసుకుంటాం చాలా ఆలయాల్లో. అక్షరాభ్యాసం అంటే అది కూడా ఒక ఉపదేశం. అలాంటి ఉపదేశాన్ని మనకు గురుముఖగా ఈ రోజున మనం అందుకున్నప్పుడు మన లోపల ఉండే జిజ్ఞాస, విద్య, విజ్ఞానం, అభివృద్ధి ఇవన్నీ కూడా వృద్ధిలోకి చెందుతాయి. ఇది మంత్రమూలం గురో వాక్యం. ఓం నమః శివారం ఓంకారం. కనుక ఓం నమః శివాయ సిద్ధం నమః. ఈ రోజున అలాంటి పదంతోని మనము అక్షరాభ్యాసాన్ని ఆరంభం చేసుకుంటే పిల్లలు వృద్ధులోకి రావాలి. కనుక దానికి ఒక మంచి తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలు అని మన పంచాంగంలో ఒక ఐదు అంగాలు ఉంటాయి. మనకు తెలుసో తెలియదో కానీ మొత్తము మనకు సంవత్సర కాలంలో అక్ష తృతీయ, విజయదశమి, శ్రీ పంచమి ఇవి మూడు పోగా ఈ నాలుగు కూడా మనం ఎలాంటి తిథి వార నక్షత్రాలు చూడకుండా అన్ని కార్యక్రమాలు మనం ఆరంభం చేసుకోవచ్చు. ఇవన్నీ ఈ అమ్మవారిని మళ్ళీ పునః సృష్టింపబడాలనే ఉద్దేశంగా సంపద వస్తుంది. కనుక ఆ సంపదకు మూలం ఎవరు అంటే అమ్మ. కనుక ఆవిడ పేరు శ్రీ, ఆవిడే సరస్వతి, ఆవిడే లక్ష్మి, ఆవిడే కాళి. ఇవన్నీ కూడా త్రిగుణాత్మిక రూపమైన అమ్మ ఈ రోజున అవతరించింది. అవతరించి బ్రహ్మ యొక్క నాలుక పైన ఆవిడ ఉంది. శంకరుని హృదయంలో సగభాగమైన వాళ్ళు ఎవరు అంటే పార్వతి.
Krishna hrudayanni nindukunna varu ante Lakshmi. Saraswati Devi matram Brahma yokka nalaka paina natyam aadutundi ganaka aavidamu. Manam aaradhinchinappudu anni kadalu, vidyalu anni kuda.